గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది కరోనా నేపథ్యంలో అసలు జరుగుతుందో లేదో అనే సందిగ్ధం నెలకొన్న ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ మరికొద్ది గంటల్లో షూరు కానుంది తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అలాగే త్రీ టైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది విజయంతో ఐపీఎల్ టోర్నీని ప్రారంభించాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ భావిస్తుండగా గత ఏడాది ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తుంది ఇరు జట్ల బల బలాల పరంగా సమంగానే ఉండటం హోరాహోరి పోరు తప్పదు అభిమానులకు కావలసిన మజా ఫస్ట్ మ్యాచ్ లోనే లభించనుంది ఇరు జట్లు ఇప్పటి వరకు ముప్పై మ్యాచ్లు ఆడగా ముంబై జట్టు పద్దెనిమిది సార్లు చెన్నై పన్నెండు సార్లు గెలుపొందింది పది సీజన్లు మూడు సార్లు విజేత ఐదు సార్లు రన్నర్ అప్ ఓసారి సెమీస్ మరోసారి ప్లేఆఫ్స్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డు ఇది కానీ సిఎస్కే బలం మొత్తం ధోనినే అందులో సందేహమే లేదు అంతర్జాతీయ ఆటగాళ్ళున్న కూడా గ్రౌండ్ లో ధోని వ్యూహాలపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది ఇది ఆల్రౌండర్ల జట్టు బాగా నమ్మకం పెట్టుకుని దిగిన ప్లేయర్లు వాట్సన్ డూప్లిసెస్ రాయుడు అండగా ఉండటం కలిసి వచ్చే అంశం స్పిన్నర్లు అలాగే ఫాస్ట్ బౌలర్లతో నిండుగా కనిపిస్తుంది ధోని సేన ఇక ముంబై జట్టు ఆరంభంలో ఇబ్బంది పడటం మధ్యలో పుంజుకోవటం చివరిలో చెలరేగి ఆడటం ముంబై ఇండియన్స్ శైలి అయితే ఆ జట్టు అన్ని విధాల సమతూకంగా ఉంది విద్వాంసకర బ్యాట్స్మెన్ క్రిసిలిన్ ను తీసుకున్నా కూడా ఫస్ట్ మ్యాచ్ లో అతనికి అవకాశం దక్కడం డౌటే ఇక రోహిత్ శర్మ డికాక్ తో కలిసి ముంబై ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది ఇక మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ అలాగే పోలార్డ్ హార్దిక్ పాండ్యా ఇలా ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ లైన్అప్ బాగా ఉంది ఇక బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా అలాగే ట్రెంట్ బోల్ట్ తో పేస్ దళం పటిష్టంగా ఉంది ఇక మరో పేసర్ గా నాదన్ కోల్టెనైల్ మెక్లీ లలో ఒకరు తుది జట్టులో ఉండవచ్చు కాగా అబుదాబి పిచ్చి స్పిన్నర్లకు అనుకూలం భారీ స్కోర్లకు అవకాశం లేదు వర్ష సూచన లేదు స్పిన్నర్లే మ్యాచ్ ను శాసించొచ్చు రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ లో ఈ మైదానంలో ఏడు మ్యాచ్లు జరగ్గా సగటు జట్టు స్కోరు నూట నలభై ఏడు అయితే ఈ రోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది